ప్రజా సేవలోను అనురాగ దాంపత్యంలోను ఆర్ గౌతమి గోపాల్ దంపతులది ఒకే మాట ఒకే బాట అని వక్తలు కొనియాడారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న వీరి జన్మ సార్థకమని పేర్కొన్నారు. కాలపు ఈ కాలపు యువతి యువకులు చిన్నపాటి సమస్యలు అపార్థాలకే విడాకులు తీసుకుంటూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, వారంతా గౌతమి గోపాల్ దంపతులను ఆదర్శంగా తీసుకుని తమ కుటుంబాలను చక్కదిద్దుకోవాలని హితో చెప్పారు. గౌతమి గోపాల్ దంపతులు 33వ వార్షికోత్సవంలో బంధుమిత్రులు అభిమానుల సమక్షంలో శనివారం హైదరాబాద్ సరూర్ నగర్లోని టీడీటీ కళ్యాణ మండపంలో వినూత్న రీతిలో జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సర్పంచ్గా మీర్పేట అభివృద్ధిలో ఈ దంపతుల కృషి అభినందనీయమని పేర్కొన్నారు. పదవులు ఉన్నా లేకున్నా నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నారని చెప్పారు. నమస్తే. 33వ నారాయణ శుభాకాంక్షలు. అదేవిధంగా ఇంతకు ముందు 4-5 పుట్టినకు ఇంటి పెద్దలకు సత్కారాలకి పెట్టడం జరిగింది ఆ గోపాల్ గారు. ఈరోజు ఇలా ఇద్దరి ముప్పై 33వ మ్యారేజ్ డే చేసుకుంటున్న సందర్భంగా విష్ చేసినటువంటి మా బంధుమిత్రులకు కానివ్వండి, మా మిత్రులకు కానివ్వండి, మీర్పేట ప్రజానీకానికి కానివ్వండి, సరూర్ నగర్లో ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, నాగోల్ రూట్లో ఉన్నటువంటి మా ఫ్రెండ్స్ కానివ్వండి, ప్రజలు కానివ్వండి, వచ్చినటువంటి మా ఆహ్వానానికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. చాలా వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు ఈ యొక్క చిరు సత్కార కార్యక్రమంలో నా చిన్ననాటి బాల్యమిత్రులు, స్నేహితులు, సన్నిహితులు, అదేవిధంగా పార్టీ మిత్రులు, మా శ్రేయోభిలాషులు అందరూ కూడా ఓ చిరు కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం సందర్భంగా వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఫోటో ఆల్బమ్ చూసినప్పుడు ఒక రకమైనటువంటి భావోద్వేగాన్ని గురి కావడం అనేటటువంటి జరిగింది. అంటే ఆ సందర్భంగా మా మ్యారేజ్ సందర్భంలో కానీ లేదా బర్త్డే అకేషన్లో మా ఫాదరు మా కేక్ తినిపించినప్పుడు ఒకసారి వారి జ్ఞాపకంలోనికి వెళ్ళడం అనేటటువంటి జరిగింది. అదేవిధంగా నా స్నేహితులతో దిగినటువంటి ఆ యొక్క ఫోటో ఆల్బమ్ చూసినప్పుడు ఒకసారి వాళ్ళందరి సమక్షంలో ఏదో రకంగా ఒక గెట్ టుగెదర్ కార్యక్రమం జరుపుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమానికి వారు చెప్పిన వెంటనే అంగీకరించడం జరిగింది. అదేవిధంగా మా యొక్క జీవితంలో ఎన్ని ఒడుదొడుకులు ఉన్నా కూడా సంతోషాలు అనేకం. ఈ సంతోషాలు అనేకం దాంట్లో గౌతమి సర్పంచ్గా, నేను ఒక సర్పంచ్గా, ఎంపీటీసీగా ఆ ఉన్నటువంటి కాలంలో చాలా ఆత్మీయంగా ఆ యొక్క కాలాన్ని ఆస్వాదించడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కారంలో కానీ, కొంతమందికి పెళ్లి చేసినటువంటి సందర్భంగా కానీ, లేదా ఒక జీవితాన్ని కాపాడేటటువంటి దాంట్లో జీవితంలో ఇది చాలు అనేటటువంటి పద్ధతుల్లో సంతృప్తి అనేది మిగలడం అనేటటువంటి జరిగింది. ఈ రకమైనటువంటి అభిమానం, ప్రేమ బంధువుల నుండి కానీ, స్నేహితుల నుండి కానీ ఎల్లవేళలా ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా వారికి అందరికీ కూడా కోరుకుంటూ, రాబోయే కాలంలో నా యొక్క పార్టీ సభ్యుల నుంచి కానీ,
మిత్రుల నుంచి కానీ ఈ రకమైనటువంటి అభిమానాన్ని ఆస్వాదిస్తాను అని చెప్పేసి మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బంధుమిత్రులకు స్నేహితులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.